హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్ కొట్టకుండా మీరు చూస్తున్నారు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి చిత్తూరు జిల్లా వాయిల్పాడ గ్రామంలో ఒక హార్టికల్చర్ నర్సరీ ఉన్నామంట. హార్టికల్చర్ నర్సరీ, ఫ్లోరికల్చర్ నర్సరీ అంటారు. దాంట్లో వచ్చేసి మనకు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, వాళ్ళు కొత్తగా ఏం క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ వెరైటీస్ ఎంత ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎట్లా డెవలప్ చేస్తున్నారు, పాలి హౌస్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎట్లా చేస్తారు, ఏం కథ ఏంటి అనేది ఒకసారి అన్న ఓనర్ అయినటువంటి కిషోర్ అన్న గారు ఉన్నారు, ఆ అన్న మాట్లాడిన ఒకసారి విందాం. నమస్కారం అన్న. నమస్తే చక్రి గారు. అన్న చెప్పండి. మంది కేఎస్ఆర్ ఫార్మ్స్ అండ్ నర్సరీస్, అయ్యవారిపల్లి గ్రామం, వాయిల్పాడు మండలం, చిత్తూరు జిల్లా. గత 10 సంవత్సరాల నుండి హార్టికల్చర్కి సంబంధించిన రకరకాల మొక్కల్ని మన నర్సరీలో తయారు చేసి వివిధ రకాల ప్రాంతాల్లో మంచి రైతులకి మనం సప్లై చేయడం జరిగింది. రైతులు మన నర్సరీ నుండి తీసుకున్న మొక్కల్లో పెంచడం ద్వారా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో, ఆ రైతులు ఇస్తున్న ఉత్సాహంతో కొత్త కొత్త పద్ధతుల్లో కొత్త కొత్త వెరైటీలని డెవలప్ చేస్తారు. మనం కొన్ని తయారు చేసి నర్సరీలు తయారు చేసి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. మన నర్సరీలో హార్టికల్చర్ ప్లాంట్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చామంతి. దగ్గరలో ఉన్న తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ రాష్ట్రాల్లో దాదాపుగా మొదటి దశలో మన నర్సరీ మొదలుపెట్టి 100 రకాల చామంతి రకాలని రైతులకు పరిచయం చేయడం జరిగింది. ఎన్నో సార్లు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది. సో చామంతుల్లో చెప్పాలి అంటే తెలుపు దగ్గర నుండి మొదలుపెట్టి పసుపు కావచ్చు, వైలెట్ కావచ్చు, రెడ్ కావచ్చు, రకరకాల మొక్కల్ని రకరకాల క్వాలిటీలలో మనం రైతులకి మంచిగా సప్లై చేయడం జరిగింది. రైతులు ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులకు అదే క్వాలిటీతో అంతకు మించిన నమ్మకంతో బొప్పాయిని కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ట్రెడిషనల్గా జరుగుతున్నటువంటి మట్టిలో పెంచే పద్ధతిని పక్కన పెట్టేసి సాయిల్లెస్ మీడియాని యూజ్ చేసి వైరస్ ఫ్రీ నెమటోడ్ ఫ్రీ ప్లాంట్స్ రైతులకి మనం అందించడం కోసం ఈ నర్సరీ చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత మొదటి దశలో మనం కోకో పెల్లెట్స్ ఉపయోగించి స్టెరిలైజ్డ్ మీడియా పూర్తిగా మన కోకో పీట్ ఏదైతే ఉంటుందో అది బ్యాగ్స్లో మనం ఉంటుంది, అది వాటిల్లో మనం మొక్కలు పెంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే మొక్కలు ఉన్నాయి. ఒకసారి ఈ మొక్క తీస్తాను, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్న చెప్పినాడు కదా, అదే అందరి నర్సరీలో వాడే మెటీరియల్ ఈ మెటీరియల్ ఉంటుంది. ఇందులో బ్లాక్ కవర్లో, ప్లాస్టిక్ కవర్లో మనం ఏం చేస్తామంటే మట్టి తీసుకొని దాంట్లో ఎరువు పెట్టేసేసి మిక్సింగ్ చేసేసిన తర్వాత కోకో మన బొప్పాయి మొక్కని విత్తనాలు నాటడం జరుగుతుంది. దాదాపుగా 30 నుండి 35 రోజులు 40 రోజులు 45 రోజుల మొక్కని మనం రైతులకు అందిస్తూ ఉంటారు. దీంట్లో మనకి ఉన్న డిసడ్వాంటేజెస్ అంటే మనకి ఉన్న ఇబ్బందులు ఏమి అంటే దీంట్లో మొక్కకి బొప్పాయిలో ఎక్కువగా పంట నాశించే తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి, వైరస్ ఎక్కువగా ఉంటుంది. ఆ వైరస్ తాకిడి ఒకసారి వచ్చింది అంటే మొత్తం ఎకరాల కొద్దీ రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది, లక్షల్లో పెట్టుబడులు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా రైతుకు మంచి మొక్క కనుక వెళ్ళింది అంటే ఆ రైతు అక్కడ నుండి ఆ మేనేజ్మెంట్ సక్రమంగా చేసుకున్నాడు అంటే వైరస్ని దాదాపుగా 60-70% వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా వైరస్ కానీ నెమటోడ్ కానీ ఎక్కడ నుండి వస్తుంది అంటే మనం సాయిల్ మేనేజ్మెంట్ సరిగా చేయనప్పుడు, చుట్టుపక్కల పరిస్థితులు సరిగా లేనప్పుడు వస్తుంటుంది. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేసి వైరస్ ఫ్రీ మొక్కల్ని, నెమటోడ్ ఫ్రీ మొక్కల్ని మనం రైతులకు అందించాలనే ఉద్దేశంతో మట్టిని పక్కకు తీసేయడం జరిగింది. ఈ మట్టిలో నెమటోడ్ అనేది ఖచ్చితంగా ప్లాంట్కి ఎఫెక్ట్ అవుతుంది. నెమటోడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నులిపురుగులు. ఈ నులిపురుగులు అనేటివి వేరు ద్వారా లోపలికి పోయి వేరు వ్యవస్థని పూర్తిగా నాశనం చేసి మొక్క ఎదుగుదలని డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే దానికి పెరిగే లక్షణము లేదంటే పెరిగే క్వాలిటీ తగ్గిపోతుందో పక్కన ఉన్న పెస్ట్ దోమ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఈ వైరస్ని తీసుకొని వచ్చి ప్లాంట్ మీద వదలడం వల్ల ప్లాంట్ గ్రోత్ స్టాగ్నేట్ అయిపోయి లీవ్స్ ఎల్లోయిష్ అయిపోయి ప్లాంట్స్ చచ్చిపోవడం జరుగుతుంది. దానికి ఆల్టర్నేట్ ఏమైనా ఆలోచించిన తర్వాత మనం ఇది ఇంపోర్టెడ్ కోకో పెల్లెట్స్ మనం బయట నుండి తెప్పించడం జరిగింది. ఈ కోకో పెల్లెట్స్లో మనం ఈ బొప్పాయి మొక్కను పెంచడం జరుగుతుంది. దీంట్లో పూర్తిగా కొబ్బరి పీచు ఉంటుంది. ఈ కొబ్బరి పీచు పూర్తిగా స్టెరైల్డ్ మెటీరియల్. దీంట్లో ఈసీ న్యూట్రలైజ్ అయ్యి ఉంటుంది, పిహెచ్ న్యూట్రలైజ్ అయ్యి ఉంటుంది, ఎంతవరకు అవసరమో అంతే ఉంటుంది. కంప్లీట్గా న్యూట్రిషన్ ఇదే కోకో పీట్లో మనకి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకి ఈ కాయిన్ని మనకు సప్లై చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం అడిషనల్గా ఎటువంటి న్యూట్రియంట్ మనం ప్లాంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. పపాయాకి ఏదైతే న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ నర్సరీ స్టేజ్లో అవసరమో అది మొత్తం ఆల్రెడీ ఇన్క్లూడ్ అయ్యి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా దీంట్లో అయితే మనం వేసుకోవాలి, దీంట్లో ఈసీ ఎక్కువ ఉందా, పిహెచ్ ఎక్కువ ఉందా, వాటర్లో ఈసీ ప్రాబ్లం ఉందా, ఏది అన్నది మనం రైతుల వల్ల మనం ఏది చెక్ చేయలేం కాబట్టి, బ్యాలెన్స్ చేయలేం కాబట్టి ప్లాంట్ గ్రోత్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. సో అదే ఎఫెక్ట్ ఫార్మర్ ఫీల్డ్కి కూడా ఈ మెటీరియల్ వాడడం వల్ల వెళ్తుంది. అదే ఈ మెటీరియల్ వాడడం వల్ల ప్రతిదీ మనం మానిటర్ చేసి చేస్తున్నాం కాబట్టి
హెల్దీ ప్లాంట్ ఫార్మర్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 99% ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వైరస్ కూడా ఈ ప్లాంట్లో నుండి ఫార్మర్ ఫీల్డ్ వరకు వెళ్ళదు. ఫార్మర్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత యూజువల్గా ఈ బ్యాగ్ అయితే ఒకసారి ప్లాంట్ పట్టుకోండి, ఇలా కవర్ చింపేసి ఇలా కవర్ తీసేసి ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. ప్లాంటేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే వేరు వ్యవస్థ దీని చుట్టూ ఉందో ఈ వేరు వ్యవస్థ మొత్తం కట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గట్టిగా ఉంది కాబట్టి మనకి ఇలా కనపడుతుంది. తడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఈ కవర్ తీసేటప్పుడే పూర్తిగా ఇక్కడ కట్ అయిపోతుంది మనకి, ఇలాగా వేర్లన్నీ కట్ అయిపోతాయి. సో మనం ఈ మీడియా వాడడం వల్ల, ఈ బ్యాగ్ వాడడం వల్ల ఏమంటే, మనం ఈ బ్యాగ్ని ఎక్కడ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎరువు వేసుకున్న గుంతల్లో డైరెక్ట్గా ఈ మొక్కని ఇలా పెట్టేసేసి మట్టి క్లోజ్ చేసేయడం వల్ల ప్లాంట్కి ఎటువంటి స్ట్రెస్ ఉండదు, ప్లాంట్ మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నా డ్యామేజ్ అవ్వదు. సో ఈ వేరు వ్యవస్థ బాగా ఉంది కాబట్టి ఈ మీడియాతో పోలిస్తే ఇక్కడ మొక్క అనేది తొందరగా భూమిలో సెట్ అవ్వడానికి, వేరు వ్యవస్థ తొందరగా డెవలప్ అవ్వడానికి, మొక్క పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు అన్న వేరు వ్యవస్థ కానీ ఒకసారి చూడండి. యాక్చువల్గా వచ్చేసి దీంట్లో వేరు ఉంటుందో లేదో కూడా మనకైతే మనం కనుక్కోలేం. బట్ ఈ బ్యాగ్లో ఒకసారి చూడండి, ఇక్కడంటారు యాక్చువల్గా వచ్చేసి వేరు తొడుగులు అంటారు అనమాట. ఇవి ఎంత హెల్దీగా ఉంటే మనకు రూట్ కిందికి అంత హెల్దీగా. ఇంకొకటి ఏమంటే, ఈ బ్యాగ్లో వచ్చే మొక్క దాదాపుగా 1/2 ఫీట్ వచ్చిన తర్వాత ప్లాంటేషన్ చేయాలి. ఎందుకు అంటే ఈ కవర్ చింపుతాం కాబట్టి ఈ వేరు వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అవుతుంది. 1/2 ఫీట్ కంటే ముందే ప్లాంటేషన్ చేసినామంటే మొక్క పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఈ మొక్క 1/2 ఫీట్ కంటే తక్కువ ఉన్నా కూడా మనకేం ఇబ్బంది లేదు. ఇదే సైజులో ఉన్న మొక్క మనం ప్లాంటేషన్ చేస్తాం. ప్లాంటేషన్ చేయడం వల్ల పూర్తిగా వేరు వ్యవస్థ అంతా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, మీరు చూడండి టిప్స్ అన్ని క్లియర్గా మీకు కనబడుతున్నాయి, ఎక్కడ కానీ అసలు ఒక్క వేరు కూడా కట్ అయ్యే అవకాశమే ఉండదు ఈ మీడియాలో. సో దీన్ని ఇలాగే ఉంచడం వల్ల ఏమంటే, ఎంత చిన్న మొక్క మనం నాటుకున్నా కూడా సాయిల్లో తొందరగా మనకి ఫార్మర్ ప్లేస్లో ప్లాంట్ సెట్ అయిపోతుంది. సైజ్ పెంచాలి లేదంటే ఈ సైజ్ చాలా, ఈ సైజ్ నుండి మనం ప్లాంటేషన్ చేసేసుకోవచ్చు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ప్రత్యేక పరిస్థితులు, వాతావరణం తడిగా ఉన్నప్పుడు లాంటి పరిస్థితుల్లో కొద్దిగా పెద్ద మొక్క నాటుకుంటే బాగుంటుంది. బట్ ఈ స్టేజ్ నుండి కూడా మనం ప్లాంటేషన్ చేసేసుకోవచ్చు. ఈ మొక్క ప్లాంటేషన్ చేయడం వల్ల ఎంత తొందరగా అంటే అంత తొందరగా, కనీసం ఒక 10 రోజులు దానికి దీనికి డిఫరెన్స్ కనపడుతుంది ఖచ్చితంగా మనకి. ప్లస్ ఇది నాటడం వల్ల ఏమంటే, ఈ ప్లాంట్ గ్రోత్ ఎక్కువగా తొందరగా ఉండడం వల్ల, వేరు వ్యవస్థ తొందరగా డెవలప్ అవడం వల్ల ఈ మొదలు ఏదైతే ఉందో మొదలు తొందరగా లావ్ అవ్వడం జరుగుతుంది. మొదలు తొందరగా లావ్ అవుతుంది. ప్లాంట్ ఎప్పుడైతే పూర్తిగా సాయిల్లో మనకి నిలబడిపోయిందో, సెట్ అయిపోయిందో, ఆరోగ్యవంతంగా పెరిగిందో, దానికి వచ్చేటువంటి పూత కావచ్చు లేకపోతే కాయ కావచ్చు ఎటువంటి స్ట్రెస్ లేకుండా రాలిపోవడానికి అవకాశం లేకుండా, మొదట వచ్చిన పువ్వు కాయ కూడా మనకి పిందె కూడా కాయగా మారడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఏమంటే అడిషనల్ ఈల్డ్ అనేది ఎక్కువ ఉత్పత్తి అనేది రైతుకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్లాంట్ ఏజ్ కూడా ఇంకొక 4 రోజులు 5 రోజులు ఎక్కువగా నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈవెన్ రైతు తోటలోకి వెళ్ళిన తర్వాత మొక్కకి మనకి ఇక్కడ వేరు వ్యవస్థ డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి అన్ని మొక్కలు ఒకే రకంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి అదే లాస్ అనేది ఉండదు. అదే ఈ మీడియాలో ఏమవుతుంది, అన్ని మొక్కలు ఒకే రకంగా పెరిగేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో దానికి దీనికి తేడా ఇది. ఇందులో ఒక 50 మొక్కలు 2 అడుగులు హైట్ వచ్చాయనుకోండి, 20 మొక్కలు అరడిగే ఉండొచ్చు, 20 మొక్కలు 3/4 అడిగే ఉండొచ్చు మనకి. సో ఆ డిఫరెన్స్ అనేది రెండింటిలో ఖచ్చితంగా మనం చూడడం జరిగింది. సో ఈ మెటీరియల్ ఎవరైతే తీసుకున్నారో, ప్రతి రైతు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏమంటే, ఖచ్చితంగా దీనివల్ల మనకి ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్లో మెయిన్ ఈజీ అవుతుంది. మనం కాస్ట్ ఏం చెప్పినా కూడా నర్సరీ కాస్ట్ మనం చెప్పేస్తాం. ఫార్మర్కి ఏమవుతుంది, ఇది యాక్చువల్గా 15 రూపాయల్లో సప్లై చేస్తున్నాం. క్వాంటిటీని బట్టి మనకి రైతులు తీసుకునేదాన్ని బట్టి 14 రూపాయల్లో కూడా మనం సప్లై చేస్తున్నాం. తక్కువలో తీసుకున్నారు అంటే 100-200 అవును, కొద్దిగా ఎక్కువ తీసుకున్నట్టు ఏదైనా బల్క్ కదా, కొద్దిగా అటు ఇటు రేట్ చూసి మనం రెగ్యులర్ మెటీరియల్ టెన్షన్ అవుతుంది. అవునండి, ఇది ప్యాకెట్ ఎట్లా ప్లాంటేషన్ ఇట్లే పెట్టడమేనా, మనం గుంత తీసి అలానే పెట్టేస్తాం. ఇక్కడ ఎక్కడ కవర్ కానీ ఏది మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లాంట్ ఎలా అయితే మనకి ట్రైలో నుండి మనం పంపిస్తామో అలానే తీసి గుంతలో పెట్టేస్తాం. నాన్ ఓవెన్ ఎకో ఫ్రెండ్లీ పేపర్. ఈ ఎకో ఫ్రెండ్లీ పేపర్ యూస్ చేయడం వల్ల ఈ పేపర్ దన్నంతగాదే భూమిలోనే కరిగిపోతుంది, ఎన్విరాన్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. వల్ల ఖచ్చితంగా లాస్ అనేది ఉంటాయి, భూమి కలుషితం అది ఇది ఉంటుంది. బట్ దీంట్లో అయితే మన ప్రాబ్లం లేదు. ఇది డైరెక్ట్ మనం గుంత తీసిన తర్వాత గుంతలో పెట్టేయడం ఇచ్చేట్టు, ఈ కవర్ తీయడం అవసరం కూడా లేదు. మనం మామూలుగా అయితే ఇది చించాలి తర్వాత పెట్టాలి, అది గడ్డ చించినప్పుడు గడ్డ తినప్పుడు ఇంత రిస్క్ అనేది ఉండదు.
ప్యాకెట్ పార్సల్ వస్తాయి తీసుకోవడం, గుంతలు మెజర్మెంట్ చేసి గుంతలు తీసుకోవడం, ఆ గుంతలు ఏది పెట్టడం, వాటర్ ఇచ్చుకోవడం అంతే, ఎక్కడ ప్రాబ్లం అంటే రాదు. ఈ వెరైటీ ఏంటన్నది? ఇది రెడ్ లేడీ, తైవాన్ వెరైటీ. తైవాన్ రెడ్ లేడీ. ఓకే. అందరూ రెగ్యులర్గా ఎక్కువగా ఇదే వెరైటీని ప్రిఫర్ చేస్తారు. మంచి ఈల్డ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది కాబట్టి రైతులందరూ దీన్నే ప్రిఫర్ చేస్తారు. ఎస్పెషల్లీ దీంట్లో మనకి ఇంకొక మంచి బెనిఫిట్ ఏమంటే ట్రాన్స్పోర్టేషన్కి వెయిట్ చూసుకున్నారంటే ఇది దాదాపుగా 50 నుండి 75 గ్రాముల వరకు వస్తుంది. ఇది 250 గ్రాములు వస్తుంది, 250 నుండి 300 గ్రాములు వస్తుంది. ఇది ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అంటే అధిక ఖర్చు రైతు మీద భారం పడుతుంది. అదే ఇది మనం ఆపిల్ బాక్సుల్లో కూడా పెట్టేసేసి ఫార్మర్ దాకా పంపించవచ్చు. ఏ 1% డామేజ్ ఏదైనా ఉండొచ్చేమో కానీ డామేజ్ అనేది కూడా ఒకసారి చూడండి. ఈ ప్యాకెట్ పూర్తిగా క్లోజ్ వచ్చింది అనమాట. ఒకవేళ పిట్ రాలిపోయే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ నుంచి పిట్ కానీ వేరు కానీ ఏం కదలేదండి, డామేజ్ అయ్యే అవకాశమే ఉండదు.